పండుగ పూట ఇంత పొయ్యి మీద కంచుడు పెట్టి ఏదైనా గోలిచుకొని తిందామంటే బుగులైతుందో అల్లా. కిలో సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్ 120 నుంచి 150 రూపాయలు ఉన్నది. కిలో కందిపప్పు ప్యాకెట్ అయితే 200లకు మీదనే ఉన్నది. అదే కుళ్ళు అయితే జరంత తక్కువ ఉన్నది, కానీ పల్లీలు కూడా గట్టినే ఉన్నాయి. అంతెందుకు, దీపావళి పండుగ కదా అని దర్వాజలకు 4 బంతిపూల దండలు కడదామని పూలు కొనబోతే అవి కూడా అగ్గేమండుతున్నాయి. ఇట్లా ఏం కొందామన్న ధరలు అయితే దడ పుట్టిస్తున్నాయి. జడుసుకునేటట్టు పెరిగిన ధరల మీద ఎట్లా పోరాటం చేస్తున్నారో చూడుర్రి విశాఖపట్నంలో గీ మైలక్కలంతా. కార్పొరేట్ల సంపద పెరుగుతూనే ఊకోరు, ఇక ధరలు పెరిగితే ఎట్లా ఊకుంటారు ఎర్రజెండా పార్టీ వాళ్ళు అయినా వాటి అనుబంధ సంఘాలైనా. అసలు తెలుగు భాషలో అలాగ నచ్చని పదమే పెరుగుదల కదా. పెరుగు అంటే ఏడ పెరుగుతుందో అని పెరుగు కూడా తినకుండా ధరల గాతాలకు వాతలు పెడుతుంటారు కొంతమంది. ఇక అదే అలవాటైన తీర్లా 5వ మహిళా సంఘాలోళ్ళు విశాఖపట్నంలో ఎసొంటి నిరసన చేసిరో చూడురి. దీపావళి పండుగ కాబట్టి ఆతిమతోటే రోడ్లు ఎక్కిరిగా ధరల నరకాసురుడు అనే బొమ్మను తీసుకొచ్చి దండిగా విరిగిన ధరలను ఏమి చేయలేక ధరల నరకాసురుని బొమ్మను గాలబెట్టిరు. ఇక కాలిపోతున్న ధరల నరకాసురుని బొమ్మ చూసైనా సర్కారులకు దిమ్మ తిరిగిపోయి నిత్యావసర సరుకులను అగ్వకే ఇయ్యాలని డిమాండ్ చేసిరు. ప్లకార్డులు చేతబట్టి జనాల డెబిట్ క్రెడిట్ కార్డులలో బ్యాలెన్సులను కాపాడురని సమర నినాదాలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఒకటి గమనించిరా, అడవి పంది చేను మేసిపోతే ఊరవంది చెవులు కోసినట్టు ఎవలెవలో ధరలు పెంచుకుంటూ పోతే నడివిట్ల నరకాసురుడు ఏం చేసిండో తెలుస్తలేదు. పాత యుగాల పాపాలు చేసిన పాయింట్ మీద ఈ కలియుగంలో కూడా చేయని పాపానికి పనిష్మెంట్లు ఇస్తారని డౌట్ అనుమానం పడుతురట కొంతమంది.